బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు టీడీపీకి లేదని రామచంద్రపురం ఎమ్మెల్యే శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ విమర్శించారు. ఆదివారం రామచంద్రపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ బీసీలపై మాట్లాడే హక్కు టీడీపీకి లేదు అని గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో బీసీలను గుర్తించి తూర్పు గోదావరి జిల్లా నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్ను, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పీతాని సత్యనారాయణను, శెట్టి బలిజ సామాజిక వర్గం నుంచి మంత్రులుగా అవకాశం కల్పించారని, బీసీలు గౌరవించిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డికి దక్కుతుందన్నారు. బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు టీడీపీ పార్టీకి లేదని పాలకుల ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే నిమ్మల రామారాయుడు, తుని మాజీ శాసనసభ్యుడు యనమల రామకృష్ణుడు బీసీల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని, దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. గత ముఖ్యమంత్రి బీసీలచే తప్పులు చేయించి వారు చేసిన తప్పులు బయటపడినప్పుడు మీరు బీసీలంటూ బీసీ కార్డులను తెరపైకి తీసుకొచ్చి బీసీ భజన చేస్తారని, ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బీసీలను గుర్తించిన ఘనత రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఉందని, బీసీలు వైఎస్ఆర్సీపీ సొత్తు అని ఎమ్మెల్యే వేణుగోపాలకృష్ణ అన్నారు. ఇలాగా పాలకొల్లు మాజీ శాసనసభ్యుడు ప్రస్తుత శాసనసభ్యుడు నిమ్మల రామనాయుడు గారు ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా కొన్ని అసత్యమైనటువంటి ఆరోపణలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల చేస్తూ ఉన్నారు. మీరు మీ పరిపాలనా సమయంలో ప్రత్యేకించి బీసీల మీద ప్రేమ కనపరిచినట్టు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మీరు ఉదహరిస్తూ రాజ్యాంగ విలువల్ని మీరు కాపాడినట్టు ఆ మాటలంటారని మీకు సిగ్గుగా లేదా? రాజ్యాంగాన్ని రాజ్యాంగ వ్యవస్థల్ని కుప్పకూలు చేశారే. రాజ్యాంగ వ్యవస్థల పట్ల ప్రజల గౌరవాలు ఏవైతే ఉన్నాయో వాటిని లేకుండా ప్రజలకి ఒక మార్గాన్ని చూపించేశారే. మీ పరిపాలనా సమయంలో ప్రజలు ఏదైతే ఒక ఆశతో ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటారో ఆ గెలిచినటువంటి శాసనసభ్యులు మీరు కొనుగోలు చేసి రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించారా? ఇదా రాజ్యాంగం అంటే 23 మంది శాసనసభ్యుల్ని మీరు కొనుగోలు చేశారే, అందులో 5 శాసనసభ్యుల్ని మంత్రిమండలిలో తీసుకున్నారే, సాక్షాత్ గవర్నర్ చేత మీరు ప్రమాణం స్వీకారం చేసినప్పుడు రాజ్యాంగం మీకు గుర్తురాలేదా? ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు, మాట్లాడితే బీసీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అణగదొక్కుతుందని. మీరు కదా అణగదొక్కింది, బీసీలు మీ పార్టీకి వెన్నెముక అని చెప్పుకున్నారు. మీరు బీసీలని వెనకబడిన వాళ్ళుగానే చూశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే సమయం వరకు మీరు ఎప్పుడైనా ఉభయ గోదావరిలో సిట్టిబల్లి సామాజిక వర్గాన్ని మంత్రి పదవులు ఇచ్చారా? లేదే. ఆనాడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు 20 శాసనసభకు ఎన్నికైతే పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని ఆనాడు పితాని సత్యనారాయణ గారు కూడా మంత్రివర్గంలో తీసుకున్నారు. 20 శాసనసభ సభ్యులుగా గెలిచినటువంటి వారిని సెట్టిబల్లి సామాజిక వర్గాన్ని గౌరవిస్తూ మంత్రిమండలిలో తీసుకున్న వారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారని ఈ సందర్భంగా మీకు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అచ్చెన్నాయుడు గారు, అయ్యన్నపాత్రుడు గారు, యనమల రామకృష్ణుడు గారు, పితాని సత్యనారాయణ గారు, అయ్యా మీరు మీ పరిపాలన సమయంలో వీరిని అణగదొక్కడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుందని మీరు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అంటే బీసీలకు ఏమైనా చట్టాలు ప్రత్యేకంగా